జగిత్యాల జిల్లా కేంద్రంలోని మామిడి మార్కెట్ అభివృద్ధి పనులను వ్యవసాయ మార్కెటింగ్ సంచాలకులు లక్ష్మీబాయితో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించారు. అధునాతన హంగులతో మార్కెట్ను అభివృద్ధి చేయాల అన్న ఉద్దేశంతో దానికి కావలసిన వివరాలు సేకరించారు. అన్ని రకాల పంటలు పండించే సామర్థ్యం జగిత్యాల జిల్లా రైతులకు ఉందని, ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటును పరిశీలిస్తామని, మామిడి రైతులకు మార్కెట్ యార్డు ఏర్పాటు చేస్తామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ కవితతో పాటు ఎమ్మెల్యే ఎన్నోసార్లు విన్నవించారని మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలతో పరిశీలనకు రావటం జరిగిందన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, అన్ని రకాల పంటలకు అనువైన ప్రాంతంగా జగిత్యాల ఉందని, మామిడి, సీతాఫలం, జామ, ద్రాగ అండ్ ఫ్రూట్ ఇలా అనేక పంటలు పండిస్తున్నారని, అర్టిక అల్చరు ఫ్రూట్ హబ్ గా జగిత్యాల ఉండాలని, ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద మార్కెట్ గా జగిత్యాల మార్కెట్ నిలవాలన్నారు. జగిత్యాల మామిడికి మంచి డిమాండ్ ఉందని, ఢిల్లీ నుండి వ్యాపారస్తులు జగిత్యాల మామిడిపై ఆసక్తి చూపుతున్నారని, వేర్ హౌస్ ద్వారా రావాల్సిన 70 లక్షలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం అంత అర్గాం గ్రామంలో అభ్యుదయ రైతులు పండించిన వివిధ రకాల పండ్ల తోటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్లు దామోదర్ రావు, రాజిరెడ్డి, ఎంపీపీ గంగారాం గౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్లు మోసిన్, కొల్లూరి వేణు, ఏఎంసీ డైరెక్టర్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బండారి విజయ్, చెట్లపల్లి మోహన్ రెడ్డి, పుల్లే మల్లయ్య, చిర్ర నరేష్, తిరుపతి గౌడ్, స్వామి, రాజన్న, నాయకులు పాపునక రవి, మ్యాంగో ట్రేడర్స్ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ పర్చేస్ అండి. మళ్ళా మాకు 25 ఇంచ్ గారు 15 ఫీట్లు 90 మీటర్లు వస్తాను. 2 కావాలి మీరు అప్పుడు 9 అన్నారు కదా, 9 15 కావాలన్నారు. అంటే షెడ్ ఓపెన్ షెడ్లే పోయి ఇన్సైడ్ కావాలి. పోయి అక్కడ మనకు రేపటినాడు ప్యాకింగ్ ఇక్కడ కొంతమంది పెద్ద ట్రేడర్స్ ఉన్నారు. సో 2 కలిపి ఇచ్చినాం అనుకోండి, గొడవ పెట్టకుండా ఈ గోడం కొత్త డ్రాగన్ ఫ్రూట్ కూడా పండిస్తుంది మన మన బయోస్ మాత్రం వచ్చి ఎప్పటికంటే ఎక్కువ రేటు పెడుతున్నాం. అప్పుడు కోసం లేదు, ఎప్పటికంటే 1 లక్ష రూపాయలు ప్రకాశ్ గారు మాకు తెలియదు కదా, ఇక్కడ మీరు చెప్పాలి ఎక్కడ చేయాలి ఏం చేయాలి. ఎంత వచ్చింది? 100 రూపాయలు అంటే మనం లెక్క చేయద్దు.
జగిత్యాల జిల్లాలో మొదటి చూడడం అందరూ తెలుసు. మామిడి తోటలకు ప్రసిద్ధి గాంచింది జగిత్యాల రాయకల్ గోలపల్లి మన మల్లిఆర్ కొడమేర్ మేల్పల్లి వారి మండలాల వద్ద. అదేవిధంగా ఇంకా ఎన్నో పంట పండుతున్నాయి కాబట్టి ఇక్కడ ఒక మార్చి మార్కెట్ ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు కొత్త ఎమ్మెల్సీ కవిత గారు మేము అందరం కూడా గతంలో కూడా మున్సిపల్ మార్కెటింగ్ మినిస్టర్ గారిని అధికారం కావాలని మరి అన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాడు మార్కెట్ను పర్యవేక్షించి ఎలా చేయాలని చెప్పడానికి చూడడానికి వచ్చిన గౌరవ డైరెక్టర్ మార్కెటింగ్ మేడం లక్ష్మీబాయి గారికి, అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ రసమాల్ గారికి, అర్జీని మలేషన్ గారికి, వివిధ హోదాల్లోని మార్కెటింగ్ అధికారులకు, మార్కెట్ చైర్మన్లకు, డైరెక్టర్లకు, ట్రేడర్స్కి, పాత్రికి ఉంటుందని కూడా ధన్యవాదాలు. ఇక్కడ నుంచే ఉంది, దాంతో ఇవాళ ఉత్తర తెలంగాణ ఇంత అభివృద్ధి చెంది. జగిత్యాల అనేది తర్వాత ఎంకబడ్డది కానీ వాస్తవానికి 1970s ఇది ఒక మెయిన్ సెంటర్ ఫర్ ఎస్ఆర్ఎస్. మళ్ళీ మా ముఖ్యమంత్రి గారు మళ్ళీ చీఫ్ ఇంజనీర్ ఇప్పుడు రిహాబిలిటేషన్లో మళ్ళీ జగిత్యాలకు వచ్చింది, చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ మళ్ళీ జగిత్యాలకు వచ్చింది. మార్కెట్ లో ఉండే ఇబ్బందులు అంటే కొంత ఒక మ్యాంగో మార్కెట్ని ఇక్కడ డెవలప్ చేయాలి. ఆ చేసే రుణంలో ఒక మేము ఒక 5 crores 90 lakhs ఎస్టిమేషన్స్ తోటి ఈ మార్కెట్ని చేయాలని డెవలప్ చేయాలనుకుంటున్నాము. అయితే మధ్యలో కొంచెం ఫండ్స్ కూడా మనకి ఇబ్బందిగా ఉన్న వలన అది ఆగిపోయినట్టుగా అనిపిస్తే స్థానిక ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు చెప్పగలిగారు. మినిస్టర్ గారు వెళ్ళి అక్కడ ఏం అవసరం ఉందో చూసి ఇంకా ఒక అధునాతనమైన మార్కెట్ని మనం ఎట్లా డెవలప్ చేయగలుగుతాము అనేది దాని మీద పరిశీలించండి అని చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా అంటే ఇప్పుడు మనకి కొంచెం స్పిల్ ఓవర్ వర్క్స్లో కూడా బడ్జెట్స్ కావాల్సి ఉంది, అది కూడా శాంక్షన్ చేయాలని అడిగారు. అది మేము చూస్తాము. కొంచెం ఫండ్స్ మనకి కలెక్టర్ దగ్గర నుంచి రావాల్సి ఉంది, బట్ అది కూడా కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల రాలేదేమో అని ఒక డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కలెక్టర్ గారు. అది కూడా ఒకసారి పరిశీలించి అక్కడ నుంచి డబ్బులు తీసుకోవడం లేదు అని అంటే మన మార్కెట్లోనే మంచి ట్రాన్స్పరెంట్ సిస్టమ్స్ డెవలప్ చేసుకొని మన మార్కెట్ని మన మార్కెట్ ఆదాయం ఎలా పెంచుకోవాలి అనే దాని మీద కూడా మనం ఎత్తుకోండి. తర్వాత మనకి ఇంకేమైనా ఎక్కడ నుంచి అరియర్స్ రావాలి, రెంట్స్ రావాలనుకోండి గోడౌన్స్ నుంచి, లాంటివన్నీ కూడా ఒకసారి సమీక్షించి మనకి ఎన్ని డబ్బులు కావాలి అనేది ఎక్కడ నుంచి ఈ ఫండ్స్ అన్ని మనం చేయాలి, లేదంటే బయట నుంచి ఏమన్నా వేరే మార్కెట్ కంపెనీస్ నుంచి కూడా మనం ఏమైనా తెచ్చుకోవడానికి వీలు అవుతుందా అవన్నీ ఆలోచించి ఇక్కడ ఒక మంచి మార్కెట్ అంటే నాట్ ఓన్లీ మ్యాంగో మార్కెట్. ఇంకొక ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఇక్కడ అసలు ఈ హార్టికల్చర్కి చాలా ప్రసిద్ధి జగిత్యాల, వెదర్ కానీ సాయిల్స్ కానీ ఫార్మర్స్ కానీ చాలా అంటే చాలా మంచి వాళ్ళందరూ అంటే ఈవెన్ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా పండించేంత నైపుణ్యం ఈ రైతులకు ఉన్నది కాబట్టి మనం ఒక మంచి మార్కెట్ యాడ్ని ఇక్కడ డెవలప్ చేయాలి అని చెప్పడం జరిగింది. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది అంటే మన దగ్గర ఇంత మంచి ఫార్మర్స్ కూడా ఉన్నారని. ఇప్పుడు చాలామంది ఫార్మర్స్ పండిస్తారు కానీ మనకి మార్కెట్ లేకపోవడం మూలాన్ని రేటు కాదు ముఖ్యంగా ఇంపార్టెంట్, రేటు కన్నా ముఖ్యం వాళ్ళకి ఒక మంచి మార్కెట్ ఇక్కడికి వస్తే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, రైతులకి కావాల్సిన ట్రేడర్స్ వస్తారు, మాకు ధర వస్తుంది అన్న నమ్మకం ఉంటే అన్ని పంటలు వాళ్ళు పండిస్తారు అన్నీ. అందుకని ఇంకొక అంటే నాట్ ఓన్లీ మ్యాంగో మార్కెట్ మన ఫ్రూట్ మార్కెట్ కూడా ఇక్కడ అన్ని పళ్ళకి సంబంధించిన ఫ్రూట్ మార్కెట్ డెవలప్ చేయాలని సూచించారు, అది తప్పకుండా పరిశీలిస్తామని చెప్తున్నారు. ఇంకా రెండోది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు చూసినప్పుడు మ్యాంగో ఇక్కడ మనకు ఒక 1,10,000 మెట్రిక్ టన్స్ దాకా పడిపోయే అవకాశం ఉందని అగ్రికల్చర్ రిపోర్ట్ చెప్తున్నాయి, బట్ మన మార్కెట్కి ఓన్లీ ఒక 30 నుంచి 40 మెట్రిక్ టన్స్ దాకా 40,000 మెట్రిక్ టన్స్ దాకా ప్రతి ఇయర్ రావడం జరుగుతుంది. ఇప్పుడు అదంతా బయట రోడ్ల మీద కూర్చొని చేసుకునే బదులు ఒక మార్కెట్ యార్డ్లో మంచి ఫెసిలిటీస్ ఇస్తే. ఇప్పుడు నాకు అర్థమైన దానికి ఏమంటే ఇక్కడ గ్రేడింగ్ బాగా ఇంపార్టెంట్, గ్రేడింగ్ ప్యాకింగ్కి చాలా చాలా మంచి ఫెసిలిటీస్ మనం ఇప్పించగలిగితే ఎక్కువ మంది మన మార్కెట్ యార్డ్లోకి వచ్చి మన మార్కెట్ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో అవన్నీ కూడా ఇవాళ పరిశీలించడానికి ఇక్కడికి వచ్చానంటే ఇంకొక మేము కొంచెం టైం తీసుకొని డబ్బులు ఎక్కడ నుంచి సేకరించాలి అనేది ఒకటి ఆలోచించి అలాగే ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ ఇక్కడ చేస్తే బాగుంటుంది. అలానే మన జగిత్యాల మ్యాంగో చాలా మంచి మ్యాంగో అని చెప్తూ ఉంటారు, దానికి బ్రాండింగ్ కూడా చేయమని సీఎం గారు ఎప్పుడు మనకు సూచిస్తూ ఉంటారు. సో ఆ విధంగా కూడా దాని మ్యాంగో బ్రాండింగ్ మనం ఎలా చేయగలుగుతాము అనే విషయాలు కూడా పరిశీలించడం జరిగింది. అందుకు కావాల్సిన స్టడీ ఏదైనా అవసరమైతే ఆ స్టడీ కూడా చేయించాలని అనుకుంటున్నాను. ఇంక ఇప్పుడు దాకా అయితే తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆ థాట్ అనేది వచ్చింది. సో ఈరోజు మాకు ఈ అవకాశం కల్పించిన మన ఎమ్మెల్యే గారికి అలానే మినిస్టర్ గారికి ముఖ్యంగా సీఎం గారికి, సీఎం గారు కానీ కవిత వేయడం అంతకుముందు ఎంపీగా ఉన్నారు ఇక్కడ,
మేడం కూడా చాలా పర్టికులర్గా ఈ దగ్గరికాల గురించి నాకు చాలాసార్లు నాతో మాట్లాడడం జరిగింది. ఈ విషయంలో కూడా ఈ రోజు రావడంలో కూడా మేడం ఒక సలహా కూడా ఉన్నది. సో వాళ్ళందరి సూచనల ప్రకారం మాకు మంచి మార్కెట్ డెవలప్ చేయాలనుకుంటున్నామండి.